యువర్ ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్ బూన్ ఐవిఎఫ్. ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవి. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి, మధ్యంతర బెయిల్కి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏం జరగబోతుంది దీని గురించి మనం మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ శర్మ గారు ప్రస్తుతం మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. వెంకటేష్ శర్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెంకటేష్ శర్మ గారు, రేపైనా చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా? 100% వచ్చే అవకాశం లేదు. మీ తరపున ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు తీర్పు రాబోతుందంటే అతని ఆరోగ్య కారణాల దృష్ట్యా, భద్రతా కారణాల దృష్ట్యా బెయిల్ అడిగారు వాళ్ళు. భద్రత చూస్తే వాళ్ళు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇప్పుడు జైల్లో ప్రస్తుతానికి ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయినా మనుషుల మధ్య తిరుగుతూ ఉంటే వీళ్ళు 8 మంది మనుషులు వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. కానీ ఇక్కడ జైల్లో పెట్ట కూడా లేని చోట మనిషిని ఉంచారు. అట్లాంటి చోట అసలు పెట్ట కూడా ఏమీ చేయలేనప్పుడు మనిషి వచ్చి చేసే అవకాశం ఏమీ లేదు. కాబట్టి సెక్యూరిటీ రీజన్స్ మీద అతను ఏదైతే బెయిల్ కోరారో దాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ గారు ఆల్రెడీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. వారు పర్సనల్ గా లెటర్ రాయటం చేయటం ఇదంతా చేశారు. రెండో విషయం వచ్చేటప్పటికి సెక్యూరిటీ రీజన్స్ మీద ఇప్పుడు చెప్పాము. రెండో రీజన్స్ వచ్చి మెడికల్ హెల్త్ రీజన్స్ కింద 2 సార్లు 16/10, 25/10 భువనేశ్వరి గారికి జైలు అధికారులు 2 లేఖలు రాయటం జరిగింది. దాంట్లో మీ వారికి మేము టెస్టులు చేసాం, అది మీ పర్సనల్ డాక్టర్స్ కి చూపించి మీకు ఏమైనా మెడికేషన్ కావాలంటే తెలియచేయగలరు అని అడిగితే వాళ్ళ ఆవిడ వాళ్ళ మిస్సెస్ గారు తన భర్త ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి మెడికేషన్ అక్కర్లేదు అని చెప్పేసి పేర్కొంటూ, వారి ఉద్దేశం అయినట్టుంది పేర్కొంటూ అంటే. అందుకని జైలు అధికారులకు ఎటువంటి ప్రత్యుత్తరము కానీ సమాధానం కానీ ఈ రోజు దాకా ఇవ్వకుండా వారు ఓదార్పు యాత్ర అనే పదంతో ఒక యాత్ర నిజం కావాలని మొదలుపెట్టారు. నిజంగా వారి భర్త కనుక ఒంట్లో బాగోనప్పుడు బాగోకపోతే కనుక జైలు అధికారులు రాసిన లేఖకు వారు స్పందించేవాళ్ళు, స్పందించి జైలు అధికారులకి వాళ్ళు మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు. అది ఈ విషయంలో జరగలేదు. 16/10, 25/10 వాళ్ళు క్లియర్ గా పేర్కొనటం జరిగింది. మీ వ్యక్తిగత డాక్టర్లకి చూపించి మెడికేషన్ కానీ ఇంకేమైనా టెస్టులు కానీ కావాలంటే చెప్పండి. మేము చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత డాక్టర్లు కావాలని చెప్పి పట్టుబడుతున్నారు. కాబట్టి మీరు చెప్పే సమాధానం మీద వారికి మిగతా ఆరోగ్యము వారికి మీ సమాధానాన్ని వారికి తెలియజేసి దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత 2 ములాఖాలు జరిగిన కంటి ఆపరేషన్ కు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఒక కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ మరో కంటికి కూడా చేస్తున్నారు. అన్ని చెబుతున్నాను అండి. ఇక్కడ 2 సార్లు జైలు అధికారులు లెటర్ రాసిన తర్వాత కూడా వీళ్ళ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ములాఖాతులు జరిగినాయి. ములాఖాతులు జరిగి వారేం మాట్లాడుకున్నారో ఏమో మాత్రం వారి వ్యక్తిగత డాక్టర్ల దగ్గర నుంచి సమాధానం చెప్పాలని చెప్పి జైలు అధికారులను కోరుకున్న దాని మీద భువనేశ్వరి గారు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. అట్లానే కంటి ఆసుపత్రిది కూడా దాంట్లోనే మిళితమై ఉంది. అది కూడా కంటి ఆసుపత్రి, మీరు కంటి ఆపరేషన్ అన్నట్టుండి అది కూడా అందులో పేర్కొనబడింది. అన్ని పేర్కొనబడిన తర్వాత అంతేకాకుండా మీకు 13/10/2023 మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముష్కర్ల చేతికి, దుర్మార్గుల చేతికి మీరు అందజేయడం జరిగింది. కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు దాని మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. దానికి కూడా బాధ్యత మీరే వహించాలని చెప్పేసి జైలు అధికారులు భువనేశ్వరి గారికి సూచించడం జరిగింది. ఆ కంటి ఆపరేషన్ కూడా అత్యంత అవసరమేమీ కాదు, తీరిగ్గా చేసుకునే ఆపరేషనే అని చెప్పి జైలు అధికారులు అందరూ పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా జైలు అధికారులు రాసిన దానికి వీరు ఎటువంటి సమాధానం చెప్పకపోవటం, దీన్ని ఆ లెటర్స్ ని అసలు పట్టించుకోకపోవటము, వారి వ్యక్తిగత డాక్టర్ల గురించి ఎటువంటి అభిప్రాయము భువనేశ్వరి గారు తెలియజేయకపోవటం ఇదంతా గమనిస్తూ ఉంటే వారి ఆరోగ్యం భద్రంగా ఉందని చెప్పి కోర్టు వారు భావించే అవకాశం ఉంది. కాబట్టి అటు ఆరోగ్య కారణాల దృష్ట్యా కానీ భద్రత కారణాల దృష్ట్యా కానీ బెయిల్ ఏదైతే దాఖలు చేశారో, IA No. 3 ఏదైతే ఉందో దాని మీద రేపు తీర్పు రాబోతుందో అది కొట్టివేసే అవకాశం 100% ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇంకొకటి వెన్నునొప్పి ఉందని చెప్తున్నారు, తర్వాత విరేచనం వచ్చే మార్గంలో నొప్పి ప్రస్తావన తీసుకొచ్చారు మొన్న, ఇప్పుడు అలాగే కంటి ఆపరేషన్ సంబంధించి ఎలాగో ఉండదని చెప్పారు మీరు. సో ఈ ఆరోగ్యపరమైనటువంటి కారణాల దృష్ట్యా, ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులో అందరూ కూడా బెయిల్ మీద బయట ఉన్నారు, కానీ చంద్రబాబు మాత్రం ఎక్కువ రోజులు ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు, ఈ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఏమాత్రం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారు?
నేను అదే కదా ఇప్పటిదాకా మీకు చెప్పింది ఆరోగ్య భద్ర మీకు ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లోనే ఉంది ఆరోగ్య భద్రత కారణాలు ఎందుకు బెయిల్ ఇవ్వరు అనేది క్లియర్ గా చెప్పాను మీరే మధ్యలో డిస్టర్బ్ చేసి భువనేశ్వరి గారికి రాసిన లేఖల మీద ఆమె స్పందించకపోతే కోర్టు వారు ఎందుకు స్పందిస్తారు భువనేశ్వరి గారికి రాసిన లేఖల మీద వారే వ్యక్తిగత డాక్టర్లకు చూపించి దాని మీద స్పందించమంటే సొంత భార్య స్పందించని పరిస్థితుల్లో కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది 100% ఉండదు ఇంకొకసారి ఇప్పుడు భద్రతాపరమైన కారణాలు కూడా మీరు చాలా చెప్పారు దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చారు అయితే 3 పేజీల లేఖ ఏసీబీ జడ్జికి ఏదైతే ఇచ్చారో అదే జడ్జి కాపీని ఇప్పుడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా కూడా ఇచ్చే ఉంటారా దీని మీద ఏమైనా వాదనలు జరిగిన పరిస్థితి ఉందంటారా ఆ కాపీని వాళ్ళు ఇప్పటిదాకా ఆన్ రికార్డ్ తీసుకురాలేదు హైకోర్టులోకి ఆ కాపీలో ఉన్న వాటన్నిటికీ జయలేదు గారు సమాధానం ఇచ్చారు వాటిని అడ్వకేట్ జనరల్ గారు వాటికన్నా ప్రముఖమైన అధికారి హోమ్ సెక్రటరీ గారు ఇచ్చిన లెటర్ ఆల్రెడీ ఆన్ ది రికార్డ్ ఉంది కాబట్టి వారు ముద్దాయి రాసిన లేఖను పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే వారి చుట్టూ మనుషులే లేని సమయంలో వారు దానికన్నా హోమ్ సెక్రటరీ గారు అడ్వకేట్ జనరల్ చేత ఇచ్చిన లెటర్ నే పరిగణలోకి తీసుకుని దాన్నే దాని ద్వారా ఇతను భద్రతా కారణాల దృష్ట్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కోర్టు వారు భావించే అవకాశం ఎక్కువగా ఉంది సరే ఇప్పుడు మీరు అన్నట్టు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు అనుకుందాం ఇప్పుడు మెయిన్ బెయిల్ కు సంబంధించి వాదనలు ఎలా ఉండే అవకాశం ఉంది సార్ మరి అది రేపు మధ్యాహ్నం తర్వాత హైకోర్టులో జరిగే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే దీంట్లో అన్న ఏమైనా రిలీఫ్ వస్తుందా అందులో కూడా రాదంటారా అందులో కూడా వచ్చే అవకాశం తక్కువగా ఉంది సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో దీని మీద వాళ్ళు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుందండి ఓకే సార్ చూద్దాం సార్ ఏం జరగబోతుందో థాంక్యూ వెరీ మచ్ నమస్తే అండి